నమస్తే. నమస్కారం. కుక్క వలె బాగుంది కదక్క? అది కుక్క కదండి, గుర్రం. గుర్రవా? కొన్ని గుర్రాలు కుక్కలా ఉంటాయి, తెలియదు. నిన్నటిదాకా మీరు ఒక గెస్ట్ అనుకున్నాం, కానీ మీరు చాలా విషయాల్లో బెస్ట్ అని మా పెద్దమ్మ చెప్పింది. ఏదో ఆవిడ. మ్యామ్ పింకీ, 9th standard, ఏ సెక్షన్, లిటిల్ ఫ్లాస్ కాన్వెంట్, వెస్ట్ మారేడ్పల్లి, సికింద్రాబాద్. పిన్ కోడ్ గుర్తులేదా? దీని పేరు నందిని, అందరూ నందు అంటారు. మా గురించి ఎందుకులేండి, మీ గురించి చెప్పండి. ఐఎమ్ వెంకీ. అదే మీ పూర్తి పేరా? ఎస్ పింకీ, జస్ట్ వెంకీ. మీరేం చేద్దాం అనుకుంటున్నారు? చిన్న కళ. నేను ఐఏఎస్ పాస్ అయ్యి వైజాగ్ కలెక్టర్ ఆఫీస్ లో కలెక్టర్ చైర్ లో కూర్చొని చంద్రబాబు నాయుడు గారితో వీడియో కాన్ఫరెన్స్ లో ఉన్నప్పుడు మా నాన్న నా కోసం వచ్చి పుదిగిని గుడ్డు పిల్ల అయినప్పుడు కోడికి, ఎదిగిన బిడ్డ ప్రయోజకుడైనప్పుడు తండ్రికి, ఎంత ఆనందంగా ఉంటుందో మాటల్లో చెప్పలేనరా అని పుత్రోత్సాహంతో నన్ను కౌగిలించుకున్నప్పుడు. మిగతా బ్యాలెన్స్ వచ్చి చెప్తాను, ఓకే? అలాగే. హాయ్ డార్లింగ్. డార్లింగ్ ఏంటా? అరే టోనీ, నేనురా శివగాణి. ఎక్కడున్నావురా? చూడు శివ, నా పేరు సుబ్రహ్మణ్యం. టోనీ ఇది వేరే నెంబర్ అయింటుంది. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. పెట్టేయ్. హాయ్ డార్లింగ్. అరే టోనీ, పాత బస్తీలో గొడవలు జరుగుతున్నాయా? తొందర రా, నీ అబ్బారే నీకోసం వెయిటింగ్ రా. అరే భయ్యా, నా పేరు సుబ్రహ్మణ్యం, నేను పాస్పోర్ట్ ఆఫీసర్ ని, టోనీని కాను. ఇందాక కూడా ఇలాగెవరో ఫోన్ చేశారు, వాళ్ళకు కూడా చెప్పేసి. డార్లింగ్. రే టోనీ, ఆమె ఫిరోజ్ రే. సోన్, ఘర తేతే 8 kilo చికెన్ లేక రానా? సోన్, ఏక్ బీస్ కిలో మటన్ లేక రానా? ఈ చికెన్ ఏమిటి, ఈ మటన్ ఏమిటి, రావి అమ్మా కడుపులో వాడా. వాట్ డార్లింగ్. నేను టోనీని మాట్లాడుతున్నాను, నాకేమో ఫోన్ వచ్చినాయా? ఒకడేమో శివన్ అంటాడు, ఇంకొకడేమో పాత బస్తీకి రమ్మంటాడు, ఇంకొకటి ఫోన్ చేసి చికెన్ మటన్ తెమ్మంటారు. ఎందుకురా నన్ను ఇట్ట కాల్చుకుంటుంటున్నారు? చూసే సీరియల్ నీకు నచ్చకపోతే కేబుల్ కట్ చేస్తాను. వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నన్ను టార్చర్ పెడుతూనే ఉన్నారు. కేబుల్ ఎందుకు కట్ చేశారు? హలో మేడం, నేను కట్ చేశాను, ఎవరు చెప్పారు? ఇందాక మీరు అక్కడ నించున్నారు కదా, అక్కడ కాక్కడ ఉంది, కాక్ కట్ చేసి ఉండొచ్చు కదా. ఏం మాట్లాడుతున్నాను? నేను బయటికి రాగానే మీరు ఓవర్ గా బిహేవ్ చేశారు, అంటే మీరే కట్ చేశారు. నేను కటింగ్? నేనెంత చీప్ గా బిహేవ్ చేయను మేడం? చూడరా ఎంత చీప్ గా బిహేవ్ చేస్తున్నాడు. మీతో మాట్లాడడం బెస్ట్. ఇంకెప్పుడన్నా నా జోలికి వస్తే మర్యాదగా ఉంటుంది. గన్ను అలవాటుందా? బాగా తెలిసినట్టు తిప్పావు. సినిమాలు చూడలేదేటి? ఇందులో ఏముంది? కరెంటు. ఎక్కడ? లోపల. చూపించు. నమస్కారం, మీరు మాట్లాడుతుంది ఆర్బో సూర్యతో, చెప్పండి మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలి? గుర్తుందా నీకు? ఏంటి? ఫోన్ తీయడానికి ఎంతసేపట్రా? మేడం, మీ ఫోన్ నెంబరు పేరు చెప్తేనే మా సేవలు అందించగలుగుతాం. ఇంత చిన్న ఫోన్ లోనే నాకు నంబర్ వస్తుంది, అంత పెద్ద సిస్టమ్ ముందు కూర్చున్నా నీకు రావట్లా? లేదే. ఏది రాలేదు మేడం, కొత్తగా పనిలోకి వచ్చాను. మీ నెంబర్ మీరే చెప్పండి. 9015361642. ఫస్ట్ నుంచి చెప్పండి మేడం, కొంచెం స్లోగా ప్లీజ్. 9015361642. రజని మేడం మాట్లాడుతున్నారా? రజినా బోని అయిందా? అప్పటి నుంచో వెయిటింగ్ అవలా. కొత్తగా వచ్చిన గబ్బర్ సింగ్ నన్నే చూస్తాడే, వాపస్ అంటాడు, మనసు పడ్డాడేమోని. ఎందుకు వచ్చారు? భాగ్యలక్ష్మి ఫ్యాన్సీ స్టోర్ కమ్ లేడీస్ ఎంపోరియం కమ్ హ్యాండీక్రాఫ్ట్స్ కమ్ గిఫ్ట్ షాప్ ఇన్ని సార్లు కమ్ 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 అంట. ఏం కావాలి? అబ్బో ఏమి ఇచ్చేస్తారు? ఏంటి అడిగి చూడండి. మన పేరేంటి? రతి. హారతి. మీరు మటుకు బసంతి అని పిలవచ్చు. ఇదిగోండి మీ పెళ్లి కూతురు. పెళ్లి కూతురు సరిపోద్దా? పెళ్లి కొడుకు కూడా ఉండాలిగా. బాలే ఉంది జంట, త్వరగా కలిసిపోరే. బొమ్మల్ని కలిపినంత తేలిక కాదు, మనుషుల్ని కలపడం, వాళ్ళ మనసుల్ని కలపడం. ఏం చెప్పావు బాలా? ఓ సాంబు, అక్కడ కాదులే, ఇది ఇక్కడ రాసుకున్నా.
మరి నేను రాసుకోవాలి? నీ పేరేంటన్నా? హారతి. ఇలాగే చెప్తే ఎవడో ఇది రాసుకో. అయ్యా ఏదో ఇంతకాలం తిరిగా ఎంజాయ్ చేసాం, ఎగ్జామ్స్ వస్తున్నాం, కమ్మని స్టడీ చేసుకుందాం. అది నేనే లలి పెళ్లికొచ్చిన పిల్ల సిరి నేనే, ఆ చీర ఉతికింది నేనే, ఈ జాకెట్ ఉతికింది నేనే, సిరి నేనే. ఇదేంటి తోక్కలేని లండన్ కోతి వచ్చింది లల్లి? నీ పని చెప్తా. నన్నే ఏడిపిస్తావా? గడ్డి రవ్వలా జుట్టేసుకుని పేరుల్లో నాకు నచ్చని ఒకే ఒక్క పేరు సంతోష్ అన్న తోడు. అది నేనే అది నేనే.